బిస్మిల్లాహిర్రహ్మానిర్రహీం. అనంత కరుణామయుడు అపార కృపాశీలుడు అయిన అల్లా పేరుతో. తా సీన్ మీమ్. ఇవి తేటతెల్లమైన గ్రంథానికి చెందిన ఆయతులు. విశ్వసించిన జనుల కోసం మేము నీకు మూసా ఫిరౌనుల వృత్తాంతం లోని కొంత భాగాన్ని ఉన్నదున్నట్లుగా వినిపిస్తున్నాము. నిజంగానే ఫిరౌను భువిలో ఈజిప్టు రాజ్యంలో చెలరేగిపోయాడు. అక్కడి ప్రజలను విభిన్న వర్గాలుగా విభజించాడు. వారిలో ఒక వర్గం వారిని మరీ బలహీనుల్ని చేసేశాడు. వారి మగ పిల్లలను చంపేసి వారి ఆడపిల్లల్ని మాత్రం బ్రతకనిచ్చేవాడు. నిశ్చయంగా వాడు కల్లోలాన్ని రేకెత్తించిన వారి కోవకు చెందినవాడు. భూమిలో మరీ బలహీనుల్ని చేసి అణచివేయబడిన ఆ జనులను అనుగ్రహించాలని, వారికి సారథ్య బాధ్యతలు అప్పగించాలని, వారిని భూమికి వారసులుగా చేయాలని మేము కోరుకున్నాం. భూమిలో వారికి ప్రాబల్యాన్ని స్థిరత్వాన్ని ప్రసాదించాలని ఫిరౌను హామాను మరియు వారి సైన్యాలకు వారు దేనికి భయపడుతూ ఉండేవారో దాన్నే చూపాలని మేము అభిలషించాము. మేము మూసా అలైహిస్సలాం తల్లికి ఇలా సూచించాము, నువ్వతనికి పాలిస్తూ ఉండు. అతని విషయంలో నువ్వు ఎప్పుడు ప్రమాదాన్ని పసిగట్టినా అతన్ని నదిలో విడిచిపెట్టు. భయపడకు, దుఃఖించకు. నిశ్చయంగా మేమతన్ని నీ వైపుకే మరలిస్తాము. ఇంకా మేమతన్ని మా ప్రవక్తలలో ఒకడుగా చేసుకుంటాము. చివరకు ఫిరౌను కుటుంబీకులు ఆ పసికందును ఎత్తుకున్నారు. ఎట్టకేలకు ఈ పసివాడే వారికి శత్రువుగా తయారై వారి విషాదానికి కారకుడయ్యేందుకు. మొత్తానికి ఫిరౌను హామాను వారి సేనలు వారందరూ పాపాత్ములనటంలో సందేహమే లేదు. ఫిరౌను భార్య తన భర్తతో, ఏవండి ఈ అబ్బాయి మీకు నాకు కన్నుల పండువగా ఉన్నాడండి, ఇతన్ని మాత్రం చంపకండి, బహుశా ఇతను మనకు ఉపయోగపడవచ్చండి, లేదంటే మనం ఇతన్ని మన పుత్రునిగానైనా దత్తత తీసుకోవచ్చండి అని ప్రాధేయపడింది. కానీ దాని పర్యవసానం గురించి వారికి తెలీదు. మూసా తల్లి మనసు తల్లడిల్లిపోయింది. ఆమె విశ్వాసులలోనే స్థిరంగా ఉండడానికి మేము ఆమె మనసును కుదుటపరచి ఉండకపోతే ఆ విషయాన్ని ఆమె బయటపెట్టి ఉండేదే. మూసా తల్లి అతని అక్కతో, నువ్వు ఇతని వెనకాలే వెళ్ళు అని చెప్పింది. అందువల్ల ఆమె దూరం నుంచే గమనిస్తూ పోయింది. కానీ ఆ సంగతి వారికి ఫిరౌనీయులకు తెలియదు. అంతకుముందే మేము మూసా కొరకు దాదుల పాలను నిషేధించాము. పరిస్థితుల స్వరూపాన్ని గమనించిన ఆ బాలిక వారితో, మీకోసం ఈ బాలుణ్ణి పోషించే ఇతని బాగోగులను కోరే ఇంటి వారిని గురించి నేను మీకు తెలుపనా అని చెప్పింది. ఆ విధంగా మేము అతన్ని తిరిగి అతని తల్లి దగ్గరకు చేర్చాము. తద్వారా ఆమె కన్నులు చల్లబడాలని, ఆమె దుఃఖితురాలు కాకుండా ఉండాలని, అల్లాహ్ వాగ్దానం సత్యమని ఆమె తెలుసుకోవాలని మేమిలా చేశాము. కానీ చాలామందికి ఇందలి పరమార్థం తెలియదు. మూసా తన యుక్త వయస్సుకు చేరుకుని పరిపక్వతను పొందిన మీదట మేమతనికి వివేకాన్ని ధర్మ జ్ఞానాన్ని ప్రసాదించాము. సద్వర్తనులకు మేము ఇలాగే ఉత్తమ ప్రతిఫలాన్ని ఇస్తుంటాము. ఒకసారి నగరవాసులు ఏమరుపాటులో ఉన్న సమయంలో అతను నగరంలోకి వచ్చాడు. అక్కడ ఇద్దరు వ్యక్తులు దెబ్బలాడుకోవటం చూశాడు. వారిలో ఒకతను తన వర్గానికి చెందినవాడు, ఇంకొకతను వైరి వర్గానికి చెందినవాడు. తన వర్గానికి చెందిన వ్యక్తి శత్రువర్గానికి చెందినవానికి వ్యతిరేకంగా తనకు సహాయపడమని మూసాను పిలిచాడు. మూసా అతనికి ఒకే ఒక గుద్దు గుద్దాడు. అంతే, అది అతన్ని కడతేర్చింది. అప్పుడు మూసా, ఇది షైతాను పని, నిశ్చయంగా షైతాన్ బద్ధ విరోధి, స్పష్టంగా పెడదారి పట్టించేవాడు అని పలికాడు. ఆ తరువాత అతను, నా ప్రభు, నాకు నేనే అన్యాయం చేసుకున్నాను, నన్ను క్షమించు అని మొరపెట్టుకున్నాడు. అప్పుడు అల్లాహ్ అతన్ని క్షమించాడు. నిశ్చయంగా ఆయన క్షమాశీలుడు దయామయుడు. నా ప్రభు, నీవు నన్ను అనుగ్రహించినట్లే నేను కూడా ఇక మీదట ఏ నేరస్తునికి సహాయపడను అని మూసా విన్నవించుకున్నాడు. మరునాడు తెల్లవారుతుండగా మూసా భయపడుతూనే నలువైపులా పరికిస్తూ నగరంలోకి వెళ్ళాడు. అంతలోనే నిన్న సహాయం కోసం తనను అభ్యర్థించిన వ్యక్తే మళ్లీ తనకు ఫిర్యాదు చేశాడు. అప్పుడు మూసా అతన్నుద్దేశించి, నువ్వు పూర్తిగా మార్గం తప్పినవాడిలా ఉన్నావు అన్నాడు. ఆ తరువాత మూసా తామిద్దరికీ శత్రువు అయిన వ్యక్తిని పట్టుకోబోతుండగా, మూసా, ఏమిటి, నువ్వు నిన్న ఒక వ్యక్తిని చంపేసినట్లే నన్ను కూడా చంపేయాలనుకుంటున్నావా? నువ్వు రాజ్యంలో దౌర్జన్యపరునిలా ప్రవర్తిస్తున్నావు. దిద్దుబాటు కోసం ప్రయత్నించాలన్న ధ్యాస నీలో ఏ కోశానా లేదే
అని ఆ వ్యక్తి అన్నాడు. నగరం అటు చివరి నుంచి ఒక వ్యక్తి పరుగెత్తుకుంటూ వచ్చి, మూసా, ఇక్కడి పెద్దలు నిన్ను తుదముట్టించేందుకు సంప్రదింపులు జరుపుతున్నారు. అందుకే నువ్వు తక్షణం ఇక్కడి నుంచి వెళ్ళిపో, నా మాట నమ్ము. నీ మంచిని కోరే వారిలో నేను ఒకణ్ణి అన్నాడు. అప్పుడు మూసా భయపడుతూనే అటూ ఇటూ చూసుకుంటూ అక్కడ్నుంచి బయటపడ్డాడు. ప్రభు, నన్ను దుర్మార్గ జనుల చెర నుండి కాపాడు అని వేడుకోసాగాడు. అతను, మూసా, మద్యన్ దిక్కుకు ప్రయాణమైనప్పుడు నా ప్రభువు నన్ను సరైన మార్గంలోనే తీసుకుపోతాడని ఆశిస్తున్నాను అన్నాడు. అతను మద్యన్ నీటి బావి వద్దకు చేరుకున్నప్పుడు అక్కడ ఓ ప్రజాసమూహం తమ పశువులకు నీరు త్రాగిస్తున్నట్లు చూశాడు. మరోవైపు ఇద్దరు స్త్రీలు వేరుగా నిలబడి తమ పశువులను ఆపుతూ ఉండటం కనిపించింది. ఇంతకీ మీ సమస్య ఏమిటి అని మూసా దర్యాప్తు చేయగా, ఈ పశువుల కాపరులు తిరిగిపోనంత వరకు మేము మా పశువులకు నీరు త్రాగించలేము, మా నాన్నగారేమో మరీ ముసలివారు అని ఆ పడతులు చెప్పారు. అందువల్ల అతను స్వయంగా ముందుకు వచ్చి వారి పశువులకు నీరు త్రాగించాడు. ఆ తరువాత నీడ ఉన్న చోటికి తిరిగి వచ్చి, ప్రభు, నువ్వు నా వద్దకు ఏ మేలును పంపినా నాకు దాని అవసరం ఎంతైనా ఉంది అని చెప్పుకున్నాడు. అంతలోనే ఆ ఇద్దరు యువతులలో ఒకామె విడియంతో అతని దగ్గరకు నడుచుకుంటూ వచ్చి, మీరు మా పశువులకు నీరు త్రాగించిన దానికి ప్రతిఫలం ఇవ్వటానికి మా నాన్నగారు మిమ్మల్ని పిలుస్తున్నారు అని చెప్పింది. మూసా ఆయన వద్దకు వచ్చినప్పుడు తన వృత్తాంతమంతా వివరించాడు. భయపడకు, నువ్వు దుర్మార్గ జనుల బారి నుంచి విముక్తి పొందావు అని ఆయన ఓదార్చాడు. ఆ ఇద్దరు అమ్మాయిలలో ఒకామె, ఓ నాన్న, ఈయన్ని జీతంపై పెట్టుకోండి, ఎందుకంటే మీరు జీతంపై నియమించుకునే వారిలో బలవంతునిగా నమ్మకస్తునిగా ఉండేవాడే ఉత్తముడు అని అన్నది. ఆ పెద్ద మనిషి ఇలా అన్నాడు, నా ఇద్దరు కుమార్తెలలో ఒకామెను నీకిచ్చి వివాహం చేయాలనుకుంటున్నాను. అయితే నువ్వు మహరుగా 8 సంవత్సరాలు నా దగ్గర సేవకునిగా ఉండాలి. ఒకవేళ నువ్వు 10 సంవత్సరాలు పూర్తి చేయగలిగితే అది నీ తరఫు నుంచి నాకు చేసిన మేలు అవుతుంది. నిన్ను ఇబ్బందుల పాలు చేయాలన్నది నా అభిమతం ఎంతమాత్రం కాదు. దైవచిత్తమైతే మున్ముందు నువ్వు నన్ను మంచివానిగా పొందుతావు. మీకు నాకు మధ్య ఇది ఈ ఒప్పందం కుదిరినట్లే. నేను ఈ 2 గడువులలో ఏ ఒక్కటి పూర్తి చేసినా ఆ తరువాత నాపై ఎలాంటి ఒత్తిడి రాకూడదు. మనం చెప్పుకునే మాటలకు అల్లా సాక్షిగా ఉన్నాడు అని మూసా పలికాడు. మరి మూసా ఆ గడువును పూర్తి చేసి తన ఇంటివారిని తీసుకుని వెళుతుండగా దూరు పర్వతం వైపు అగ్ని కనిపించింది. ఆయన తన ఇంటామెతో, ఇక్కడే ఉండండి, నేను అగ్నిని చూశాను, బహుశా అక్కడ్నుంచి నేను ఏదైనా సమాచారాన్ని గాని లేదా మీరు చలి కాచుకోవటానికి నిప్పు రవ్వనుగాని తెస్తాను అన్నాడు. తీరా అక్కడకు చేరుకోగానే ఆ లోయకు కుడి అంచున గల శుభప్రదమైన స్థలంలోని ఒక వృక్షం నుంచి, మూసా, నేను సకల లోకాల ప్రభువైన అల్లాహ్ను అని పిలుపు వినవచ్చింది, నీ చేతికర్రను పడవేయి అన్న వాణి కూడా వినిపించింది. మరి ఆ కర్ర పాము మాదిరిగా మెలికలు తిరగటం చూసి అతను వెనుతిరిగి పారిపోసాగాడు. కనీసం తిరిగి దాని వంక చూడనైనా లేదు. ఓ మూసా, ముందుకు రా, భయపడకు, నిశ్చయంగా నువ్వు అన్ని విధాలా సురక్షితంగా ఉన్నావు. నీ చేతిని నీ చొక్కా లోపల పెట్టుకో, అది ఎలాంటి లోపం లేకుండానే తెల్లగా మెరిసిపోతూ బయటికి వస్తుంది. భీతావహ స్థితి నుంచి సురక్షితంగా ఉండటానికి నీ చేతిని మడచి నీ పార్శ్వానికి ఆనించిపెట్టు. నువ్వు ఫిరౌను మరియు అతని అధికారుల వద్ద సమర్పించటానికి నీ ప్రభువు తరఫు నుంచి నీకు ఇవ్వబడిన 2 మహిమలు ఇవి. నిశ్చయంగా వారంతా అవిధేయులుగా తయారయ్యారు అని మేమన్నాము. మూసా ఇలా విన్నవించుకున్నాడు, ప్రభు, నేను వాళ్ల మనిషినొకతన్ని చంపి ఉన్నాను, కాబట్టి వాళ్ళిప్పుడు నన్ను హతమారుస్తారేమోనని నాకు భయంగా ఉంది. నా సోదరుడైన హారూను నాకంటే మంచి వాక్పటిమ కలవాడు, అందువల్ల నన్ను ధృవీకరించే నిమిత్తం అతన్ని నా సహాయకునిగా చేసి పంపు. వాళ్ళు నన్ను ధిక్కరిస్తారేమోనని నాకు భయంగా ఉంది. మేము నీ సోదరునిచే నీ బాహువులను బలపరుస్తాము, మీరిద్దరికీ ప్రాబల్యాన్ని ఇస్తాము. వాళ్ళు అసలు మీ దాకా రాలేరు. మా సూచనల ఆధారంగా మీరు మీ అనుయాయులు విజయం సాధిస్తారు అని అల్లాహ్ సెలవిచ్చాడు.
ఆ తరువాత మూసా, మేము ప్రసాదించిన స్పష్టమైన మహిమలను తీసుకుని వారి వద్దకు వచ్చినప్పుడు ఇది కాల్పనిక మాంత్రిక విద్యలా ఉంది. మేము మా పూర్వీకులైన మా తాత ముత్తాతల కాలంలో కూడా దీన్ని గురించి ఎన్నడూ వినలేదు అని వారన్నారు. మూసా ఇలా చెప్పాడు, తన వద్ద నుంచి మార్గదర్శకత్వాన్ని తెచ్చే వ్యక్తి గురించి, పరలోక పరిణామం రీత్యా కృతార్థులయ్యే వారి గురించి నా ప్రభువుకు బాగా తెలుసు. దుర్మార్గులు ఎన్నటికీ సాఫల్యం పొందరు. అప్పుడు ఫిరౌన్ ఇలా అన్నాడు, ఓ ప్రముఖులారా, నేను తప్ప మీకు మరో దేవుడున్నాడన్న సంగతి నాకు తెలీదు. హామాన్, విను, నువ్వు నా కోసం మట్టిని కాల్చు, ఇటుకలు తయారు చేయి, నా కోసం ఓ ఎత్తైన ఆకాశహర్మ్యం నిర్మించు, దాని పైకెక్కి మూసా దేవుణ్ణి అసలున్నాడో లేడో తొంగి చూస్తాను. ఇతను మాత్రం అసత్యవాదుల్లో ఒకడని నా అనుమానం. వాడు, వాడి సైనికులు అకారణంగా రాజ్యంలో అహంకారం ప్రదర్శించారు. మా వద్దకు మరలి రావటం అనేది జరగదని వారు తలపోశారు. ఎట్టకేలకు మేము వాణ్ణి, వాడి సైన్యాలను పట్టుకున్నాము, మరి వాళ్లను సముద్రంలో పారేశాము. మరి చూడు, ఆ దుర్మార్గులకు ఏ గతి పట్టిందో. మేము వాళ్లను నరకం వైపునకు పిలిచే నాయకులుగా చేశాము. ప్రళయ దినాన వారు ఏ సహాయానికి నోచుకోరు. మేము ఈ ప్రపంచంలో కూడా వారి వెనుక శాపాన్ని తగిలించాము. ప్రళయ దినాన కూడా వారు దౌర్భాగ్యుల జాబితాలో చేర్తారు. ఈ పాత తరాన్ని అంతమొందించిన తరువాత మేము మానవులకు వెలుగుగా, మార్గదర్శనంగా, కారుణ్యంగా ఉండే గ్రంథాన్ని మూసాకు ప్రసాదించాము, తద్వారా వారు గుణపాఠం గ్రహిస్తారని. ఓ ముహమ్మద్, మేము మూసాకు ఆజ్ఞను అందజేసినప్పుడు నువ్వు తూరు పర్వతం పశ్చిమం వైపున లేవు, దానికి నువ్వు సాక్షివి కూడా కావు. కానీ మేము ఎన్నో తరాల వారిని ప్రభవింపజేశాము, వారిపై సుదీర్ఘకాలం గడిచిపోయింది. అయితే నువ్వు మద్యన్ వాసుల మధ్య కూడా మా ఆయతులను చదివి వినిపించడానికి అక్కడ నివసించి ఉండలేదు. కానీ మేము మాత్రం ప్రవక్తలను పంపిస్తూనే ఉండేవారము. మేము మూసాను పిలిచినప్పుడు కూడా నువ్వు తూర్ పర్వతం వైపున లేవు, నిజానికి నీకు పూర్వం అప్రమత్తం చేసే వాడెవడు రాని జాతిని నువ్వు అప్రమత్తం చేయడానికి నీ ప్రభువు తరఫున నీకు ఒసగబడిన కారుణ్యం ఇది. దీని ద్వారా వారు బహుశా గుణపాఠం నేర్చుకుంటారేమో. వారు తమ చేతులారా ముందుగా చేసి పంపుకున్న చెడు కర్మల కారణంగా వారిపై ఏదన్నా ఆపద వచ్చి పడిన పక్షంలో, మా ప్రభు, నువ్వు మా వద్దకు ఏ ప్రవక్తనైనా ఎందుకు పంపలేదు? పంపి ఉంటే మేము నీ ఆయతులను అనుసరించి విశ్వాసులలో చేరి ఉండేవారము కదా అని అనేవారు. వారలా అనకుండా ఉండే పక్షంలో మేము వారి వద్దకు ప్రవక్తను పంపి ఉండేవారమే కాదు, మరి వారి వద్దకు మా తరఫు నుంచి సత్యం వచ్చినప్పుడు మూసాకు ఇవ్వబడినదే ఈయనకు ఎందుకు ఇవ్వబడలేదు అని అనసాగారు. మరైతే ఇంతకు మునుపు మూసాకు ఇవ్వబడిన దాని పట్ల జనులు తిరస్కార వైఖరిని అవలంబించలేదా ఏమిటి? వీరిద్దరూ ఆరితేరిన మాంత్రికులే, ఒండొకరికి చేదోడు వాదోడుగా ఉన్నారు అని తేల్చి చెప్పేశారు. మేము వీళ్లందరినీ త్రోసి పుచ్చుతున్నాము అని కూడా అన్నారు. ఒకవేళ మీరు సత్యవంతులే అయితే ఈ రెండింటికన్నా ఎక్కువగా సన్మార్గం చూపే గ్రంథాన్ని అల్లాహ్ వద్ద నుంచి తీసుకురండి, నేను దానిని అనుసరిస్తాను అని ఓ ప్రవక్త వారికి చెప్పు. మరి వారు గనక నీ సవాలును స్వీకరించకపోతే వారు తమ మనోవాంఛలను అనుసరించే జనులని తెలుసుకో. అల్లాహ్ మార్గదర్శకత్వాన్ని కాకుండా తన మనోవాంఛల వెనుక నడిచేవాని కన్నా ఎక్కువ మార్గభ్రష్టుడెవడుంటాడు? అల్లాహ్ దుర్మార్గులకు ఎట్టి పరిస్థితిలోనూ సన్మార్గం చూపడు. ప్రజలు హితబోధను గ్రహించగలందులకు మేము మాత్రం వారికి మా వాక్కును నిరంతరం పంపించాము. మేము లోగడ ఎవరికైతే గ్రంథం వసగామో వారు దీనిని, ఖురాన్ను కూడా విశ్వసిస్తారు. వారికి దానిని, ఖురాన్ను చదివి వినిపించినప్పుడు ఇది మా ప్రభువు తరఫు నుంచి వచ్చిన సత్యం అని మేము విశ్వసిస్తున్నాము, అసలు మేము దీనికి ముందు నుంచే ముస్లిములుగా ఉన్నాము అని వారు చెబుతారు. తాము చూపిన నిలకడ సహన స్థైర్యాలకు గాను వారు రెండింతల ప్రతిఫలం ప్రసాదించబడతారు. వారు మంచి ద్వారా చెడును పారద్రోలుతారు. మేము ప్రసాదించిన దానిలో నుంచి దానధర్మాల రూపేణా ఖర్చు పెడతారు. వారు ఏదైనా పనికిమాలిన విషయం విన్నప్పుడు విని విననట్లుగా తరలిపోతారు. మా కర్మలు మావి, మీ కర్మలు మీవి, అయ్యా మీకో సలాం, అజ్ఞానులతో వాదించదలచుకోలేదు అని చెప్పేస్తారు. ఓ ప్రవక్త, నువ్వు కోరిన వారినల్లా సన్మార్గానికి తేలేవు,
అయితే అల్లాహ్ తాను కోరిన వారిని సన్మార్గానికి తీసుకువస్తాడు. సన్మార్గానికి రాగలిగేవారెవరో ఆయనకు బాగా తెలుసు. మేమే గనక నీతో చేరి సన్మార్గాన్ని అనుసరిస్తే మా భూభాగం నుంచి మేము తరిమివేయబడటం ఖాయం అని వారు గగ్గోలు చెందసాగారు. ఏమిటి, మేము వారికి సురక్షితమైన పవిత్రమైన చోట స్థిరనివాసం కల్పించలేదా? అక్కడ వారికి అన్ని రకాల పండ్లు ఫలాలు ఉపాధి రూపంలో మా వద్ద నుంచి సరఫరా చేయబడలేదా? కానీ వారిలోని చాలామంది ఈ యథార్థాన్ని తెలుసుకోరు. ఇంకా మేము భోగభాగ్యాల మూలంగా మిడిసిపడే ఎన్నో జనవాసాలను తుదముట్టించాము. అవిగో అవే వారి నివాస స్థలాలు. వారి తదనంతరం చాలా కొద్దిమంది మాత్రమే అక్కడ ఉండగలిగారు. ఆఖరికి అన్నింటికీ వారసులం అయ్యేది మేమే. సుమా జనవాసాల ముఖ్య పట్టణంలో తన ఆయతులను చదివి వినిపించే ప్రవక్తను పంపనంతవరకు నీ ప్రభువు ఏ జనవాసాన్ని ఊరకే నాశనం చేయడు. జనవాసాలలోని వారు దౌర్జన్యకాండకు ఒడిగట్టినప్పుడు మాత్రమే మేము వాటిని అంతమొందిస్తాము. మీకు ఏదైతే ఇవ్వబడిందో అది అశాశ్వతమైన ప్రాపంచిక జీవిత సామాగ్రి, దాని పైపూత అలంకరణ మాత్రమే. అయితే అల్లాహ్ వద్ద ఉన్నది అత్యుత్తమమైనది, శాశ్వతమైనదీను. ఏమిటి, మీరు ఆ మాత్రం గ్రహించరా? మేము తనకు చేసిన మంచి వాగ్దానాన్ని పొందిన వ్యక్తిను మేము ప్రాపంచిక జీవితపు కొన్ని లాభాలను ప్రసాదించిన తరువాత ప్రళయదినాన శిక్షకై బంధించి తేబడిన వ్యక్తిను ఇద్దరూ ఒక్కటవుతారా? ఆ రోజు ఆయన వారిని పిలిచి, మీరు నాకు భాగస్వాములుగా తలపోసిన వారెక్కడ అని అడుగుతాడు. ఎవరెవరికి ఈ మాట వర్తిస్తుందో వారిలా జవాబిస్తారు, మా ప్రభు, మేము దారి తప్పించింది ఇదిగో వీళ్ళనే. మేము దారి తప్పినట్లుగానే వీళ్లను కూడా దారి తప్పించాము. ఇక వాళ్లతో మాకెలాంటి సంబంధం లేదని నీ సమక్షంలో ప్రకటిస్తున్నాము. వీళ్ళు మమ్మల్ని పూజించేవారు కాదు. మీరు మీ భాగస్వాములను పిలుచుకోండి అని వారితో అనబడుతుంది. వారు వారిని తమ భాగస్వాములను పిలుస్తారు, కానీ వారు కనీసం వారికి సమాధానం కూడా ఇవ్వరు. మరి వారంతా శిక్షను చూస్తారు. వారు సన్మార్గం పొంది ఉంటే ఎంత బాగుండేది. ఆ రోజు అల్లా వారిని పిలిచి, ఇంతకీ మీరు ప్రవక్తలకు ఏం సమాధానమిచ్చారు అని అడుగుతాడు. మరి ఆ రోజు వారి నిదర్శనాలన్నీ మాయమైపోతాయి. వారు పరస్పరం ఏమీ అడగనూ లేరు. అయితే ఎవరు పశ్చాత్తాపం చెంది విశ్వసించి సదాచరణ చేస్తారో వారు సాఫల్యం పొందేవారిలో చేరే అవకాశం ఎంతైనా ఉందని ఆశించవచ్చు. నీ ప్రభువు తాను కోరిన దాన్ని సృష్టిస్తాడు, తాను కోరిన వారిని ఎంపిక చేసుకుంటాడు. వారిలో ఎవరికీ ఎటువంటి అధికారం లేదు. అల్లాహ్ పరమ పవిత్రుడు. వారు కల్పించే భాగస్వామ్యాలన్నింటికీ ఆయన అతీతుడు, ఉన్నతుడు. వారి హృదయాలలో దాగి ఉండేది, వారు బయటపెట్టేది అంతా నీ ప్రభువుకు తెలుసు. ఆయనే అల్లాహ్. ఆయన తప్ప వేరొకరెవరూ ఆరాధనకు అర్హులు కారు. ఆదిలోనూ అంతంలోనూ ఆయనే స్తుతింపదగినవాడు. శాసించే అధికారం కూడా ఆయనకే చెల్లుతుంది. ఎట్టకేలకు మీరంతా ఆయన వైపుకే మరలించబడతారు. ఓ ప్రవక్త, వారిని అడుగు, చూడండి, ఒకవేళ అల్లాహ్ ప్రళయదినం వరకు మీపై రాత్రిని శాశ్వతంగా ఆవరింపజేస్తే అట్టి పరిస్థితిలో అల్లాహ్ తప్ప మీ వద్దకు పగటి వెలుతురును తెచ్చే దేవుడు ఎవడున్నాడు? మరి మీరు వినరేమిటి? ఓ ప్రవక్త, వారిని అడుగు, చూడండి, ఒకవేళ అల్లాహ్ ప్రళయదినం వరకు మీపై పగలును శాశ్వతంగా విధించినట్లయితే అప్పుడైనా అల్లాహ్ తప్ప మీ వద్దకు మీరు విశ్రాంతిని పొందేందుకు రాత్రిని తేగల దేవుడెవడు? మరి మీరు గమనించరేమిటి? ఆయనే తన కృపతో మీకోసం రేయింబవళ్లను చేశాడు. మీరు రాత్రిపూట విశ్రాంతిని పొందటానికి, పగటిపూట ఆయన అనుగ్రహాన్ని అన్వేషించటానికిను మీరు కృతజ్ఞులుగా వ్యవహరిస్తారనే ఇదంతా చేయబడింది. ఆ రోజు ఆయన వారిని పిలిచి, మీరు ఎవరెవరిని నా భాగస్వాములుగా తలపోసేవారో వారెక్కడ అని అడుగుతాడు. ఇంకా, మేము ప్రతి మానవ సముదాయం నుంచి ఒక్కో సాక్షిని తీసుకుంటాము. ఆ తరువాత, ఏది, మీ ప్రమాణాన్ని తీసుకురండి అని అంటాము. అప్పుడు వారు సత్యం అల్లాహ్ పక్షానే ఉందని తెలుసుకుంటారు. వారు అల్లే కట్టుకథలన్నీ వారి నుండి మటుమాయమవుతాయి. చూడబోతే ఖారూన్ కూడా మూసా జాతికి చెందినవాడే, కాని వాడు తన వారిపైనే దురాగతాలకు పాల్పడసాగాడు. మేము వాడికి ఎంత ఖజానాను ప్రసాదించామంటే దాని తాళపు చెవులను అనేక మంది బలాఢ్యులు కలిసి కూడా అతి కష్టం మీద ఎత్తగలిగేవారు.
ఒకసారి అతని జాతివారు అతన్ను ఉద్దేశించి ఇలా అన్నారు, మిడిసిపడకు. మిడిసిపడే వారిని అల్లాహ్ ఇష్టపడడు. అల్లాహ్ నీకు ప్రసాదించిన దానితో పరలోక స్థానాన్ని కూడా అన్వేషించు. మరి నీ ప్రాపంచిక భాగాన్ని కూడా మరువబోకు. అల్లాహ్ నీకు ఏ విధంగా మేలు చేశాడో అదేవిధంగా నువ్వు కూడా ప్రజల పట్ల సద్వ్యవహారం చెయ్యి. భూమిలో అరాచకం కోసం ఆరాటపడకు. అరాచకం సృష్టించగోరే వారిని అల్లాహ్ ఎంతమాత్రం ఇష్టపడడు. ఇదంతా నాకున్న ప్రజ్ఞాపాఠవాల మూలంగానే నాకు ఒసగబడిందా నీవాడు కారు చెప్పాడు. ఏమిటి, ఇతనికి మునుపు ఇతనికన్నా ఎక్కువ బలవంతులను, మూలధనాన్ని ప్రోగు చేసిన వారినెంతో మందిని అల్లాహ్ అంతమొందించాడన్న సంగతి ఇతనికి తెలియదా? అట్టి పరిస్థితిలో పాపాత్ములను వారి పాపాల గురించి అడగటం జరగదు. మరి వాడు అంగరంగ వైభవంతో తన జాతి జనులలోకి కదలి వచ్చాడు. అప్పుడు ప్రాపంచిక జీవితాన్ని కోరుకునేవారు, ఖారూనుకు ప్రసాదించబడినదే మాకు కూడా లభిస్తే ఎంత బాగుండును, నిజంగా ఇతను గొప్ప భాగ్యవంతుడు అన్నారు. అప్పుడు ధర్మ జ్ఞానం ఒసగబడిన వారు వారిని బోధపరుస్తూ ఇలా అన్నారు, మీ పరిస్థితి కడుశోచనీయం. పుణ్యం రూపంలో అల్లాహ్ ఇచ్చేదే విశ్వసించి సదాచరణ చేసే వారి కొరకు మేలైనది సుమా. అయితే ఈ విషయం భాగ్యం సహనశీలురైన వారికే ప్రాప్తిస్తుంది. ఎట్టకేలకు మేమతన్ని అతని నిలయాన్ని నేలలో కూర్చివేశాము. అప్పుడు అల్లాహ్ వారి నుంచి అతన్ని ఆదుకోవటానికి ఏ సమూహమూ లేకపోయింది. మరి వాడు సైతం తనకు ఏ సాయము చేసుకోలేకపోయాడు. నిన్నటి రోజున అతని స్థాయికి చేరుకోవాలని కాంక్షించిన వారంతా నేటి ఉదయం ఇలా చెప్పుకున్నారు, ఆ అల్లాహ్ తన దాసులలో తాను కోరిన వారి ఉపాధిని విస్తృతపరుస్తాడు, మరి తాను కోరిన వారికి కుంచింపజేస్తాడు. అల్లాహ్ కృపయే గనక మాపై లేకుండా పోతే ఆయన మమ్మల్ని కూడా నేలలో కూర్చివేసి ఉండేవాడే. దేవుని మేళ్లను మరచిన వారెన్నటికీ సాఫల్యం పొందలేరన్న సంగతిని మీరు గమనించటం లేదా? ఎవరు భూమిలో బడాయిని ప్రదర్శించకుండా, కల్లోలాన్ని రేకెత్తించకుండా ఉంటారో వారి కోసమే మేము ఈ పరలోక నెలవును ప్రత్యేకించాము. సత్ఫలితం భయభక్తులు గల వారి కొరకే సుమా. తీర్పు దినాన మంచిని తెచ్చిన వానికి దానికన్నా మేలైనది లభిస్తుంది. ఇక చెడును తెచ్చిన వారికి వారి చెడు కర్మ మేరకే ప్రతిఫలం ఇవ్వబడుతుంది. ఓ ప్రవక్త, నీపై ఖురాన్ను అవతరింపజేసినవాడు నిన్ను తిరిగి పూర్వస్థలానికి చేర్చనున్నాడు. ఈ విధంగా చెప్పు, సన్మార్గాన్ని తీసుకువచ్చిన వారెవరో నా ప్రభువుకు బాగా తెలుసు. స్పష్టమైన అపమార్గంలో పడి ఉన్నదెవరో కూడా ఆయనకు తెలుసు. నీ వద్దకు గ్రంథం పంపబడుతుందని నువ్వు కనీసం ఊహించనైనా లేదు. అయితే నీ ప్రభువు దయవల్ల ఇది నీ వద్దకు పంపబడింది. కాబట్టి ఇక నువ్వు అవిశ్వాసులకు సహాయకుడవు కారాదు. అల్లాహ్ ఆయతులు నీ వద్దకు పంపబడిన తరువాత వారు, ఈ అవిశ్వాసులు, నిన్ను దైవాదేశాల ప్రచారం నుండి ఆపరాదు సుమా. కనుక నువ్వు నీ ప్రభువు వైపునకు పిలుస్తూ ఉండు. షిర్క్ చేసేవారిలో చేరిపోకు. అల్లాహ్తో పాటు మరే దేవుణ్ణి మొరపెట్టుకోకు. ఆయన తప్ప మరే ఆరాధ్యుడూ లేడు. ఆయన ముఖం తప్ప ప్రతిదీ నశించిపోయేదే. ఆజ్ఞాపించే అధికారం ఆయనకే చెల్లు. మీరంతా ఆయన వద్దకే మరలించబడతారు.